हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल कविता ये रोजु द सिंपल एंड हेल्दी किचन। एवरैते ना चैनल चूस्तुन्नारो प्लीज शेयर चेयंडी, सब्सक्राइब चेयंडी मरियु लाइक चेयंडी। ई रोजु मोटिवेशनल टॉपिक एंटंटे मन लाइफ लो एदी जरिगिना कूडा एदो ओक रीजन तोने जरुगुतुंदी। अदी मंचैना सरे चेडैना सरे अदी मनं तीसुकुने दानि बट्टि उंटुंदी। नो पॉजिटिव गा तीसुकुंटे नी लाइफ लो पॉजिटिव गाने वेल्तावु, नेगटिव गा तीसुकुंटे अंता कूडा नीकु नेगटिवे जरुगुतुंदी। एदैना बैड इंसिडेंट्स जरिगिना कूडा अंदुलो तप्पु मनदि कूडा उंटुंदी, प्लस अंटे मनदि कूडा अंतो इंतो तप्पु लेकुंडा ए बैड इंसिडेंट जरगदु। सेकंड थिंग एंटंटे एदो ओक रीजन उंटुंदी, అంటే దాని వెనకాల మనకు తెలియనటువంటి కారణము. కొన్నిసార్లు ఆ రీజన్ కూడా మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మన ఇంట్లో ఏదైనా మనము బిజినెస్లో కానివ్వండి లేకపోతే స్టడీస్లో కానివ్వండి మనము లాస్ అయ్యాము. లాస్ అయ్యాము అంటే మనకు తెలుస్తుంది. బిజినెస్ లాస్ అవుతుంది అంటే మనకు దాంట్లో ఎక్స్పీరియన్స్ లేకపోవచ్చు, దాంట్లో మెలకువలు తెలియకపోవచ్చు, లేదా మనకు దాన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఏ విధంగా దాన్ని పంపిణీ చేయాలో కూడా కొన్ని కొన్నిసార్లు అర్థం కాక కూడా లేకపోతే కన్ఫ్యూజన్లో కూడా మనము బిజినెస్లో లాస్ అవుతాము. ఇది మనకు తెలిసినటువంటి మిస్టేక్. మనకు తెలియనటువంటిది ఏంటంటే ఆ బిజినెస్ మనం చేస్తూ ఉన్నప్పుడు దాంట్లో మనకు లాస్ వచ్చింది అంటే మనకు ఒక రీజన్ ఉంటుంది అన్నట్టు. ఆ బిజినెస్ మనకు సరిపడదు, సరిపడకపోవచ్చు, లేకపోతే ఎవరైనా మన వాళ్ళు కావాల్సిన వాళ్ళు, మనం నమ్ముకున్నటువంటి వాళ్ళు మనల్ని ఆ లాస్ వచ్చేలాగా చేసి ఉండొచ్చు, లేకపోతే ఆ బిజినెస్ వల్ల అప్స్ అండ్ డౌన్స్ నీ లైఫ్లో రావడం వల్ల మీరు స్ట్రాంగ్గా మారడానికి కూడా అది ఉపయోగపడచ్చు. ఈ విధంగా ఏదో ఒక రీజన్ అంటే మనకు ఒక లైఫ్లో ఒక ఎక్స్పీరియన్స్ని తెలపడానికి కానివ్వండి, లేకపోతే మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ గురించి చెప్పడానికి కానివ్వండి, లేకపోతే మనల్ని మనం మెరుగుపరుచుకోవడానికి కానివ్వండి, కానీ ఏ ఒక్క ఇన్సిడెంట్ జరిగినా కూడా ఏదో ఒక రీజన్ లేకుండా మటుకు జరగదు. కంపల్సరిగా అది ఒక రీజన్ అనేటటువంటిది కంపల్సరిగా ఉంటుంది. దానివల్ల మీరైనా నేర్చుకుంటారు, లేకపోతే ఎదుటి వాళ్ళకైనా చెప్పగలుగుతారు, లేకపోతే దానివల్ల మిమ్మల్ని మీరైనా ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అండ్ షేర్ మై ఛానల్.